భోజనం బాగాలేదని చెప్పి అర్ధరాత్రి టైం వరకు మేము స్ట్రైక్ దిగితే ఆ రోజు వచ్చారు. నేను చదువుకున్న రోజుల్లో పురుగులుండే భోజనమే తిన్నాను, మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలి. పురుగులు వస్తున్నాయి, గాజు పెంకులు వస్తున్నాయి, మెడికల్ ర్యాపర్స్ వస్తున్నాయి, ఇన్ని వస్తున్నాయి సార్ అని చెప్పి చెప్తే నేను నేను చదువుకున్న రోజుల్లో నాకు నేను తిన్న దాంట్లో చాలా వరకు పురుగులు వచ్చాయి, మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి అన్న మాట మాట్లాడు, అడ్జస్ట్ అవ్వండి అన్న మాట మాట్లాడు. పోగా మీరు ఎవరెవరైతే ఇది స్ట్రైక్ కూర్చున్నారో మీకు అంతగా నచ్చకపోతే ఇక్కడ మీరు అడ్జస్ట్ అవ్వలేకపోతే బయటికి వెళ్ళిపోండి అని చెప్పి బహిరంగంగా చెప్పేశారు. సిక్కుందా ఈ మేనేజ్మెంట్ అని చెప్పి అడుగుతున్నాం. ఇంతేకాకుండా మా చీఫ్ వార్డెన్ గారు కూడా ఆరోజు వచ్చారు. ఆ చీఫ్ వార్డెన్ గారిని, ఓఎస్డీ గారిని, మా రిజిస్టర్ గారిని అందరినీ తినమని అదే భోజనం అని చెప్పి మేము పెడితే అరగంట ఆలోచించారు తినడానికి. అంటే వాళ్ళు తినడానికి ఆలోచించవచ్చు, మాకైతే మేమే పశువులు మా తినడానికి అదే ఫుడ్. ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు అసలు? మా మంత్రి సిబ్బందిని మార్చేసేయండి, వీళ్ళకు వాళ్ళకు ఏ సంబంధాలు ఉన్నాయో తెలియదు. కానీ ఎస్ఎఫ్ఐ అన్న యూనివర్సిటీ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నానండి. స్పష్టంగా మై ప్రధానమైన మూడు డిమాండ్లు: ఒకటి, 2019 విద్యా సంవత్సరంలో చేరినటువంటి హాస్టల్ విద్యార్థులకి, 2020లో జాయిన్ అయిన హాస్టల్ విద్యార్థులకి బిల్డింగ్ కాస్ట్ అండ్ డిపాజిట్లు తీవ్ర వ్యత్యాసం ఉంది, దీని సమస్య పరిష్కరించాలని చూడండి సార్. మేము నవంబర్లోనే అధికారులకు వింత పత్రాలు ఇచ్చాము, మే నెలలో ఇచ్చాము, ఆ తర్వాత ఇచ్చాము, అనేక రకాలైనటువంటి వింత పత్రాలు మేము అనేక సందర్భాలు ఇచ్చాం సార్, అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత గెస్ట్ హౌస్ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మంచాలు లేవని అడిగాము, అలాగే ఉమెన్స్ హాస్టల్లో ఉన్న వంట సిబ్బందిని తొలగించాలని, అలాగే రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, ఇలా అనేక రకాల సమస్యలపైన ఈవేళ మేము డిమాండ్ చేస్తూ ఇప్పటికీ అధికారులకు ఇచ్చిన వినత పత్రాలకి, ఉద్యమాలకి స్పందించకపోవడంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈవేళ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన తెలుపుతాం. ఎప్పటికైనా సమస్యలు పట్టించుకోకపోతే మరింత ఉద్యమం ఉధృతమవుతుందని మేనేజ్మెంట్ హెచ్చరిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కలవ చేసుకుని సమస్యను పరిష్కారం చేసి విద్యార్థులతో ఉద్యమాన్ని ఆహ్వానించారు. కానీ దానికి ఇప్పటి వరకు స్పందన లేదు. పైగా మొన్న స్ట్రైక్ చేస్తే మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి బహిరంగంగానే చెప్తున్నారు. దానికి తోడు మా చీఫ్ వార్డెన్ గారు, ఆవిడ అంటోంది అబ్బాయిలు పెంచుకొచ్చి ఎస్ఎఫ్ఐ వాళ్ళు మెసాల్లో పెట్టించామని చెప్పి మాకు ఇంగితం లేదా, లేనిపోనే అబాండాలు వేస్తున్నారు మమ్మల్ని అక్కడికక్కడ తొక్కాలని చెప్పి. ఏదైనా సమస్య చెప్పామంటే ఫస్ట్ మా పేరు అడుగుతున్నారు, దాని తర్వాత మా డిపార్ట్మెంట్ అడుగుతున్నారు. ఎందుకంటే ఇండివిజువల్గా తొక్కేద్దామని చెప్పే విద్యార్థులు కూడా హక్కులు కూడా మేము అడగకూడదా? ఇదే అంటున్నాం, ఇప్పటికైనా కానీ మెరుగైన వసతులు అందిస్తామని చెప్పి చెప్తేనే ఇక్కడ ఉద్యమాన్ని ఆపుదాం, లేకపోయినా ఉద్యమం ఇంతకింత రెట్టింపుగా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను.